అమలకల కబర్లు ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం వ్యూయర్స్ నా ఛానల్కి పేరు మార్చుదాం అనుకుంటున్నాను పేర్లు సజెస్ట్ చేయండి అని అడిగాను కదా కొంతమంది వాళ్ళ సజెషన్స్ పంపించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు గురువారం నుంచి ఛానల్ పేరు మారుస్తాను ఆ లోపల మీ సజెషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను రీజన్ ఏంటంటే అమలకల కబుర్లు అని పెట్టడం వల్ల జెంట్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది అందువల్ల పేరు మార్చాలని అనుకుంటున్నాను లోగో అదే ఉంటుంది అంతా అదే ఉంటుంది కానీ ఛానల్ పేరు ఒకటి మారుతుంది తప్పకుండా అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను ఇవాళ మా పంచారుకు మీదకి వెంకటరామయ్య మామయ్య కూడా చేరారు ఏంటి మామయ్య ఆడవాళ్ళ కబుర్లలో చేరావని అడిగాం ఏం లేదమ్మా ఇవాళ మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తామన్నారు రాలేదు ఎలాగో మీరు కబుర్లు చెప్పుకుంటున్నారు కదా కాలక్షేపం కోసం వచ్చాను అన్నాడు మామయ్య అయినా ఈ వయసులో ఈ ఆడవాళ్ళ కబుర్లలో చేరినా మగాళ్ళ కబుర్లలో చేరినా ఒకటే నేను అందరిలో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నారు నవ్వుతూ సరే ఒప్పుకుంటున్నాం మామయ్య మా కబుర్లలో ఇవాళ నువ్వు కూడా పార్టిసిపేట్ చేయను అందరం సంతోషంగా ఒప్పుకున్నాం ఇంటకు ఇవాళ అత్తయ్య రాలేదేంటి నువ్వు వచ్చావు అని అడిగాం మీ అత్తయ్య పొద్దున్నే వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళిందమ్మా రేపు మధ్యాహ్నానికి వస్తుంది అని చెప్పారు మామయ్య మరి ఇవాళ నలభీమ పాకం ఏం చేసావు అని అడిగాం ఇవాళ రెండు పూట్లకు సరిపడా పాటోళ్ళు వండుకున్నాను నాకు పాటోళ్ళు చాలా ఇష్టం అన్నారు మామయ్య అయితే నాకు కొంచెం పాటోళ్ళు ఇవ్వు బావా నేను చేసిన చిక్కుడుకాయ కూర ఎక్స్చేంజ్ ఇస్తానంది సుభద్రమ్మ పిన్ని సరేలే కబుర్లు అయ్యాక వెళ్తూ వెళ్తూ తీసుకెళ్ళు అన్నారు మామయ్య అంతలో రేడియోలో ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అంటూ పాట వస్తోంది ఓహో ఏకవీరలో పాటలన్నీ బాగుంటాయి ఈ పాట మరీ బాగుంటుంది అన్నారు మా బృంద సభ్యులు ఏకవీర విశ్వనాథ్ సత్యనారాయణ గారి నవల కదా ఆయన రాసిన నవలల్లో చాలా చిన్న నవల ఇదే అనుకుంటాంది వదినమ్మ మీనాక్షి అంతేకాదు ఆయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది విశ్వనాథ్ సత్యనారాయణ గారికి మహాకవి అన్నాను నేను అట్లా కబుర్లు సాగుతున్నాయి ఉన్నట్టుండి మామయ్య పిల్లలు రోజు మీరేనా ట్విస్టులు ఇచ్చేది ఇవాళ నేను ట్విస్ట్ ఇస్తాను కాసుకోండి అన్నాడు ఏంటి మామయ్య అని అడిగాం మీకు పాటల్లోనే ప్రతి రాత్రి వసంత రాత్రేమో కానీ నాకు నిజ జీవితంలో కూడా ప్రతి రాత్రి వసంత రాత్రే అన్నాడు మామయ్య నవ్వుతూ ఏంటి ఈ వయసులో కూడా నీకు ప్రతి రాత్రి వసంత రాత్రా అంటూ నవ్వింది సుభద్రమ్మ పిన్ని కావాలంటే రేపు రాత్రి మా ఇంటికి వచ్చి చూడండి పిల్ల మీకే తెలుస్తుంది అన్నాడు మామయ్య మామయ్య ఇంత మెలికేసాడు ఏంటబ్బా ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడ్డాము మా ఆలోచనలేవి మామయ్య తర్వాత నాకు చెప్పిన దాంతో సరిపోలేదు హలో వ్యూయర్స్ మీరు మీ ఆలోచనను తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి అవునే అమ్మాయి నిన్న ట్విస్ట్ పెట్టావు కదా ముందు దానికి జవాబు చెప్పు అంది సులోచన అత్తమ్మ అదే అత్తమ్మ నేను పెళ్ళై కాపురానికి వెళ్ళే ముందు ఆ ఫొటోస్ చించి తగలేశానని చెప్పాను కదా పెళ్ళయ్యాక కాపురానికి వెళ్తూ నా వస్తువులు నా అర అంతా సర్దుకుంటూ ఉన్నాను సర్దుకుంటూ ఉంటే ఆ ఫొటోస్ కనపడ్డాయన్నాను ఏ ఫొటోసే మళ్ళీ ఆ ఫొటోస్ అంటావు చెప్పు అంది పిన్ని కసురుకుంటూ అదే పిన్ని నాకు 15-16 ఏళ్ళ వయసు అప్పటి నుంచి శోభన్ బాబు శారద సినిమాలన్నా వాళ్ళ ఫొటోస్ అన్నా చాలా ఇష్టం అందుకని వాళ్ళ మ్యాగజైన్స్లో వీక్లీస్లో వచ్చిన ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకునేదాన్ని అలా చాలా ఫొటోస్ తయారయ్యాయి కాపురానికి వెళ్ళేటప్పుడు సిల్లీగా అవన్నీ తీసుకెళ్తే ఏం బాగుంటుందని ఆలోచించి వాటన్నిటినీ నా స్వహస్తాలతో చించి దగ్గరుండి మరీ తగలేసి బాధపడ్డాను అని చెప్పాను నేను ఓసి నిదుంపదేగా నీ మాట వింటే నిన్నంతా అనుమానం కలిగింది నీ మీద నువ్వు కూడా అట్లాంటి ట్విస్టులు వేసుకుంటావా అంటూ అందరూ నవ్వారు అదండి సంగతి సరే మీ యూట్యూబ్ వ్యూయర్స్కి ఏదన్నా చిట్కా వంటకం చెప్తావు కదా చెప్పండి చెప్పు అన్నారంతా అదే చెప్తున్నాను ఇప్పుడు మన బాల్ పెన్ రీఫిల్స్ ఉంటాయి కదా అవి సరే ఒక్కొక్కసారి లోపల ఇంకుంటుంది సరిగా రాయవు వాటిని పెన్ మీద రాసి తర్వాత పుస్తకం మీద రాస్తే చక్కగా రాస్తాయి లేదా రీఫిల్ బయటికి తీసి కొంచెం గాలి ఊదాల లోపలికి గాలి ఊదితే అవి ఇంక్ లోపలికి వెళ్ళిపోయి చక్కగా రాస్తాయి అన్నమాట
అది సంగతి అని చెప్పాను. ఇక వంటకం వచ్చి వెలగపండు పచ్చడి. వెలగపండు కొనుక్కునేటప్పుడే మనం చూసి పండిన వెలగపండు కొనుక్కోవాలి. ఎలా తెలుస్తుందంటే వాసన చూసినా పండు వాసన తెలుస్తుందా, లేదా చెవి దగ్గర కొంచెం ఇట్లా శబ్దం చెవి దగ్గర పెట్టుకొని ఊపితే పండిన వెలగపండు అయితే కొంచెం అటు ఇటు లోపల గుజ్జు కదులుతున్న చప్పుడు వస్తుంది. అలాంటివి కొనుక్కోండి. వెలగపండు పగలగొట్టి గుజ్జు పక్కన పెట్టుకోండి. పోపు చేసుకున్నప్పుడు సగం పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరపకాయలు ఉండేటట్టు పోపు చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని అందులో గుజ్జు కూడా వేసి చక్కగా కచాపచ్చి రుద్దుకోండి, దంచుకోండి. ఇది వెళ్ళి బాగుంటుంది టేస్ట్కి. కొంతమంది ఏం చేస్తారంటే అలా కొంచెం పెరుగు కూడా కలుపుకుంటారు, అలా కూడా బాగుంటుంది. అంటే పచ్చడి దంచుకున్న తర్వాత పెరుగు కలిపి చేసుకోవచ్చు, పెరుగు లేకుండాను చేసుకోవచ్చు. అది మనకుండే టేస్ట్ను బట్టి ఉంటుంది అన్నాను. అదండి వాళ్ళ సంగతులు. హలో వ్యూయర్స్, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్కారం.